జగన్ మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు అసామాన్యుడు ఎందుకు అనాల్సి వస్తుందంటే నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర సంకల్పిస్తే కాంగ్రెస్ నాయకత్వం వద్దని వారించింది అయినా తాను ఒకసారి నిర్ణయించుకున్న తరువాత వెనక్కు తగ్గేది లేదని మొండి పట్టుదలతోనే ముందుకు సాగారు జగన్ నాడు ఈడీ సిబిఐ దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణానంతరం గుండె ఆగిన వైఎస్ అభిమానుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు పార్టీ స్థాపించిన తరువాత తొలి ప్రయత్నంలో అధికారం రాకపోయినా గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు నాటి అధికార పార్టీ టీడీపీలోకి వెళ్ళిపోయినా పార్టీ ఏమవుతుందోనని ఆందోళన చెందలేదు జగన్ మొక్క ఓలిన విశ్వాసంతో ఒక పక్క కోర్టు వాయిదాలకు అటెండ్ అవుతూనే మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య పాదయాత్రను జగన్ నిర్వహించారు ఏ రాజకీయ పార్టీతో పొత్తు అనే ప్రసక్తే లేకుండా పార్టీ స్థాపించిన రెండవ ప్రయత్నంలో ఊహించిన విజయం సాధించడంలో జగన్ కార్యదీక్ష పట్టుదల మొండితనమే నిదర్శనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన మూడు రాజధానుల అంశంపైన అదే పట్టుదలతో ఉన్నారు అడుగడుగున అవాంతరాలు అడ్డంకులు ఎదురవుతున్నా జగన్ తన ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా చాప కింద నీరుగా పనులను చక్కబెట్టే పనిలో ఉన్నట్లు కనబడుతోంది జగన్మోహన్ రెడ్డి స్వభావంపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పలు సందర్భాలలో జగముండి జగన్ ఆయన పేరులోనే సగం ఉంది అంటూ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు అన్నట్లుగా ఆ మొండితనం ఏమైనా చూపిస్తున్నారో ఏమో కానీ తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురైనా కోర్టుల నుండి అక్షంతలు పడుతున్నా వెనుకడుగు వేయకుండా చాప కింద నీరుగా తన పని తాను చేసుకుపోతున్నారు జగన్ ఇందుకు పరిపాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ముప్పై ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం నిదర్శనం కావచ్చు ఒక పక్క మూడు రాజధానుల అంశానికి హైకోర్టులో స్టేటస్కు ఉత్తర్వులు విన్న సమయంలోనే విశాఖపట్నం సమీపంలోని భీమునిపట్నం మండలంలో గల గ్రే హ్యాండ్స్ స్థలంలో మూడు వందల ఎకరాల్లో ముప్పై ఎకరాల భూమిని విశాఖ జిల్లా కలెక్టర్ పేరుపై స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే రాజధాని తరలింపునకు సీఎం జగన్ చర్యలు ప్రారంభించారని చాప కింద నీరులా రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైనట్లేనని రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్నది మూడు రాజధానుల అంశంపై కోర్టు విచారణతో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ చాప కింద నీరుగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది రాజధాని వివాదంపై రాష్ట్ర హైకోర్టులో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివాదం అంతటితో ఆగిపోదని ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే పిటిషనర్లు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం గడప తొక్కే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ముందుగానే విశాఖలో అవసరమైన భవనాలు నిర్మిస్తే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అక్కడి నుండి కార్యకలాపాలు సాగించవచ్చని భావిస్తున్నారని అంటున్నారు అయితే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయం కూడా హైకోర్టుకు చేరడంతో దీనిపై వచ్చే నెల పదవ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది రాజధాని తరలింపునకు జగన్ సర్కార్ చాప కింద నీరులా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అడ్డుకునే క్రమంలో ప్రత్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తూ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తమకు సంబంధం లేదని ఒకటి రెండు సార్లు కోర్టులో కేంద్రం అఫిడబిట్ దాఖలు చేయడం జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ఊరటనిస్తూ ఉండగా ఈ వ్యవహారం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది